దేవుని ప్రియులారా, సామెతలు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. దేవుని యొక్క వాక్యము మనము చూసినప్పుడు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును. అవును, తండ్రి సంతోషము పిల్లల నుండి కావాలని కోరుకుంటున్నాడు. ఎవరు కుమారులు? యోహాను సువార్త 1:12 తాను ఎందరు అంగీకరించుకో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించే వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మనము దేవుని పిల్లలం ఎందుకంటే మనము ఆయనను అంగీకరించాము గనక. ఆయనను అంగీకరించిన మనము ఆయన పిల్లలముగా ఉండి ఆయనను సంతోషపెట్టాలని తండ్రి మనకు కోరుకుంటున్నాడు. ఆయన మనకు ఉపదేశం చేస్తున్నాడు. మనము జ్ఞానం కలిగి లోకంలో జీవించాలని కోరుకుంటున్నాడు. అందుకే సామెతలు 9:9 చూసినట్లయితే, జ్ఞానం గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును అలాగనే చెప్తున్నాడు. దేవుడు మనకు ఉపదేశం చేయడానికి ఇష్టపడుతున్నాడు. 10:10 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము. జ్ఞానము గల కుమారుడు, జ్ఞానము ఎలాగూ వస్తుంది? అంటే భయము, భక్తి, ఈ రెండు కలిగి ఉండడానికి మనం ఇష్టపడిన వారిగా ఉండాలి. అదేవిధంగా మనము చూసినట్లయితే సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండ తెలివికి మూలము. అంటే భయము, భక్తి, ఈ రెండు కలిగి ఉన్నప్పుడు తెలివి జ్ఞానమును లభిస్తుంటుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. కాబట్టి మూర్ఖులు దేవుడు చెప్పే ఉపదేశాన్ని అంగీకరించరు. అందుకే వారు తిరస్కరిస్తారని తెలియపరుస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు ఆహారములున్నై యుండును. అవును, దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు, నీ తలకు సొగసైన మాలిక ఉండునని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది, 27వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణము. అవును, భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు తెలివి జ్ఞానము లభిస్తుంటుంది, తర్వాత దీర్ఘాయువును మనకు లభిస్తుంటుంది. భక్తిహీనులు ఆయుస్సు తక్కువైపోను. ఎప్పుడైతే మనము భయభక్తి కలిగి ఉంటామో మనం భక్తిహీనులమైపోతాము, ఆయుస్సు తగ్గిపోతుందని ప్రభు తెలియపరుస్తున్నాడు. కాబట్టి భయభక్తులు కలిగి దీర్ఘాయుష్ కలిగి ఈ లోకంలో ప్రభు నామని మహిమపరిచి మనం దేవుని పిల్లగా జీవించాలని కోరుకుంటూ ప్రభు ఈ మాటలు చెప్పి దీవించుగాక. ఆమేన్.